అందులో పాల్గొనరింది దేవదేవుని స్తుతించగరండి పూజా బలిలో పాల్గొనరింది దేవదేవుని స్తుతించగరండి మహోన్నత దేవుని కీర్తించరండి దైవ దీవెనలు పొందగరండి మహోన్నత దేవుని కీర్తించరండి దైవ దీవెనలు పొందగరండి దావీదు సుతుని స్వాగతించరండి స్వాగతం స్వాగతం యేసుదేవ స్వాగతం 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 క్రీస్తురాజ స్వాగతం 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 యేసుదేవ స్వాగతం 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 క్రీస్తురాజ స్వాగతం పూజా బలిలో పాల్గొనరండి దేవదేవుని స్తుతించగరండి ఆశ్చర్యకరుడు సర్వలోకకర్త సర్వాంతర్యామి ఆలోచనకర్త ఆశ్చర్యకరుడు జీవమును సగి నాదుడు చే తండ్రి జీవమును సగినాదుడు అనుదినము కాచి తండ్రి పరమ తండ్రిని పొగడగరండి మహిమా గీతం పాడగరండి పరలోక విందును రుచి చూడగారండి పరలోక విందును రుచి చూడగారండి స్వాగతం స్వాగతం యేసుదేవ స్వాగతం 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 క్రీస్తురాజ స్వాగతం 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 యేసుదేవ స్వాగతం 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 క్రీస్తురాజ స్వాగతం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రార్థన చేస్తూ దేవుని యొక్క దీవెనలు మెండుగా కురియాలని ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేక విధంగా ప్రార్థించేద్దాం. నల్గొండ మేత్రాసనం, మోటుకొండూరు విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న గాదే రిషితకు దేవుని దీవెనలు, ఆయన ఆరోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ బాసాని పాస్కా మేరీ, విజయ్ కుమార్ రెడ్డి, గాదే జూదిత్, అర్లారెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, హన్మకొండ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న ఉప్పలపాటి బాలస్వామి గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్య భాగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం మేత్రాసనం, కైలాసపురం విచారణ, 60వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఈటల పాక మురళి మోహన్ రావు గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్య భాగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా ఈటల పాక అన్నమ్మ, శ్యామ్ కుమారు, అరుణకుమారి, సూరజ్, సరిక, మాణిక్యమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం, పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ శ్రీధర్ రెడ్డి గారికి దేవుని దీవెనలు,
ఆయనారి భాగ్యములు మంచి భవిష్యత్తు దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా మాధవిరెడ్డి, బాల స్నేహితురెడ్డి, కారుణ్య బకితారెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ మేత్రాసనం అల్వారు విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పూదోట ప్రవీణ్ కుమారు, మణిబిందు దంపతులకు దేవుని దీవెనలు, ఆయనారి భాగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ మద్దినేని నిర్మల ఇన్నయ్య, మద్దినేని సందీప్ ప్రతి మా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసం పొన్నూరు విచారణ వై మేరీ టీచర్ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయనారి భాగ్యములు దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కోరుతూ వై మేరీ టీచర్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం కేసీ వర్క్స్ విచారణ జొన్నలగడ్డ రామారావు కుటుంబంలో దేవుడు గత కాలంలో చేసిన మేళ్లకు కృతజ్ఞతగా రాబో సంవత్సరంలో కూడా దేవుడు దీవెనలు, ఆయనారి భాగ్యములు కుటుంబంలో శాంతి సమాధానం మరియు ఫాదర్ సిహెచ్ జోసఫ్ చార్లెస్ గారికి దేవుడి దీవెనలు, ఆయనారి భాగ్యములు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుతూ జొన్నలగడ్డ రామారావు, మేరీ విజయరాణి, నిర్మల రాణి, భావన కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బెంగళూరు ప్రియదర్శినికి దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయనారి భాగ్యములు మంచి భవిష్యత్తు వీరి తలంపు నెరవేరాలని ప్రియదర్శిని సమర్పిస్తున్నారు. హైదరాబాదు అగ్రమేత్రాసనం సెయింట్ మేరీస్ బసిలికా విచారణ కీర్తి శేషులు ఉడుమల మేరీ రెడ్డి గారి జయంతి జ్ఞాపకార్థంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నరగొండ మేత్రాసనం కేతేపల్లి విచారణ కీర్తి శేషులు పసల శౌరయ్య, తెరేసమ్మ గారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మాదాలు బల్తజారు రాజు, మేరీ, ఝాన్సీ రాణి, కరుణలత, నీనా, సింధు, నిషిత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాదు అగ్రమేత్రాసనం బంజారా హిల్స్ విచారణ కీర్తి శేషులు గులమారి రాయపరెడ్డి, గులమారి కరోలినమ్మ వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజ, గులమారి అంతోన్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాదు అగ్రమేత్రాసనం పటాంచెరు విచారణ కీర్తి శేషులు దొండేటి బాలరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజ, దొండేటి బాలరెడ్డి గారి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు చదవబడినటువంటి ఉద్దేశాల కోసం ఈ యొక్క పూజను అర్పిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరారా, దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఈ పూజలో పాల్గొన్నటువంటి భక్తులారా, ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం దీనతతో దేవుణ్ణి స్తుతించాలి. ఆ విధంగా మొదటి పఠనంలో అన్న, మరి సువార్తలో మరియమ్మ దేవుణ్ణి దీనతతో స్తుతించారు. అందుకే ఆ ఇద్దరిని కూడా దేవుడు అమోఘంగా ఆశీర్వదించారు. మరి మన జీవితాల్లో మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు, కానీ వాటిని మనం మర్చిపోతూ ఉంటాం. వాటిని అన్నింటిని కూడా గుర్తించుకొని దేవుణ్ణి దీనతతో స్తుతించడానికి ఆ దేవుని యొక్క అనుగ్రహం కోరుకుంటూ మరి పూజలో పాల్గొనే ముందు మన యొక్క జీవితాలని పరిశీలన చేసుకొని చేసినటువంటి పాపాలకి పశ్చాత్తాపడుతూ దేవుని యొక్క మన్నింపును కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను పొందుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని
ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలయనని ప్రతిమాలుకున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, దీనులు ఆకలి కొన్నవారు బలహీనుల వంటి పీడిత ప్రజలను నీ దివ్య కుమారుని ఆగమనముతో విముక్తులను గావింప చిత్తగించితివి. అతడు తనను తానే రిక్తుని చేసుకుని సేవక రూపమును దాల్చి మనుష్యవతారమెత్తెను. ఈ పరమ రహస్యమును పునర్చరణము చేసుకున్నచున్న మేమందరమును అతని ద్వారా లభించిన నిజమైన స్వాతంత్ర్యమును తనివి తీరా అనుభవింపగలుగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. తనకు సమూయేలు జన్మించినందులకు అన్న దేవునికి వందనములు తెలిపెను. సమూయేలు మొదటి గ్రంథము 1:24-28. ఆ దినములలో అన్న సమూయేలును తీసుకొని 3 ఏండ్ల కోడెదూడని తోలించుకొని తూమెడు పిండితో తిత్తడు ద్రాక్ష సారాయముతో షిలోలోని 50 మందిరమునకు వచ్చెను. బాలుడింకను పసివాడు. అచట దూడను వధించి బలి సమర్పించిన పిదప అన్న బాలుని వెంటబెట్టుకొని ఏలీ వద్దకు వచ్చెను. ఆమె అతనితో, అయ్యా, చిత్తగించవలెను. మునుపు ఇచ్చట ప్రార్థన చేసుకొనుచు నీ కంటబడిన దానను నేనే. నేను ఈ బిడ్డ కొరకు ప్రార్థించితిని. ప్రభువు నా మనవి నాలించి నాకు కోరిక తీర్చెను. కావున నేను ఈ పసికందును ప్రభువుకే అర్పించుచున్నాను. ఈ బాలుడు జీవించినంతకాలము ప్రభువుకే ఊడిగము చేయుచుండును అనెను. అంతట వారు ప్రభువుకి మొక్కిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, నా హృదయము రక్షకుడైన ప్రభువునందు ఆనందించుచున్నది. నా హృదయము రక్షకుడైన ప్రభువునందు ఆనందించుచున్నది. నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. నేను బలాతిశయముతో ప్రభువునందు సంతసించెదను. నేను శత్రువులను అపహసించెదను. ప్రభు, నేను నీ రక్షణమును గాంచి సంతసించెదను. అందరూ, నా హృదయము రక్షకుడైన ప్రభువునందు ఆనందించుచున్నది. నా హృదయము రక్షకుడైన ప్రభువునందు ఆనందించుచున్నది. బలశాలుల విల్లులు తుత్తునీయులయ్యను. బలహీనులు బలాఢ్యులైరి. కలవారు కూటికై కూలికి పోయిరి. ఆకలిగొనిన దరిద్రులు అన్నము వడసిరి. గొడ్రాలు 7 బిడ్డలను కనెను. సంతానవతి బిడ్డలను కోల్పోయెను. అందరూ, నా హృదయము రక్షకుడైన ప్రభువునందు ఆనందించుచున్నది. నా హృదయము రక్షకుడైన ప్రభువునందు ఆనందించుచున్నది. ప్రాణము తీయువాడు ప్రాణమిచ్చువాడు ప్రభువే. పాతాళమునకు కొనిపోవాడు పైకి కొనివచ్చువాడు ప్రభువే. ధనికుని చేయువాడు దరిద్రుని చేయువాడు ప్రభువే. అణగద్రొక్కువాడు అతిశయింప చేయువాడు ప్రభువే. అందరూ, నా హృదయము రక్షకుడైన ప్రభువునందు ఆనందించుచున్నది. నా హృదయము రక్షకుడైన ప్రభువునందు ఆనందించుచున్నది. దరిద్రులను నేల మీద నుండి లేవనెత్తి బిచ్చగాండ్రను పెంట ప్రోగుల మీద నుండి పైకి లేపి గౌరవము గల ఆసనములొసగి గొప్పవాండ్ర సరసన కూర్చుండబెట్టినది ప్రభువే. జగత్తుకు పునాదులు నిలిపి లోకమును ఆ పునాదులపై నిలిపినది ప్రభువే. అందరూ, నా హృదయము రక్షకుడైన ప్రభువునందు ఆనందించుచున్నది. నా హృదయము రక్షకుడైన ప్రభువునందు ఆనందించుచున్నది.
సుధుల ప్రవాహాలివి మధువనిలో మహాదైవ విధానాలివి జలనిధిలో జీవ సుధుల ప్రవాహాలివి జీవన వేదమిది యేసుని బోధయిదే జీవన వేదమిది యేసుని బోధయిదే మధువనిలో మహాదైవ విధానాలివి జలనిధిలో జీవ సుధుల ప్రవాహాలివి హల్లెలూయ 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 శూన్యములో వెలుగు రేఖ ప్రకాశాలివే శూన్యములో వెలుగు రేఖ ప్రకాశాలివే భూమిపై చెరచెర జీవరాశి మూలమిదే భూమిపై చెరచెర జీవరాశి మూలమిదే కాన భూమి నిన్నే చేర్చిన మహారది పాను తెనెలన్నీ కూర్చిన కానభూమి నిన్నే చేర్చిన మహారది పాలు తెనెలన్నీ కూర్చిన జీవరాశిదేదే జీవరాశిదేదే మధువనిలో మహాదైవ విధానాలివే జలనిధిలో జీవ సుధుల ప్రవాహాలివే హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉందురుగాక నీ ఆత్మతో ఉండునుగాక పునీత లూకా గారు వ్రాసిన శుభవార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక లూకా శుభవార్త 1:46-56 అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది నా రక్షకుడు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను ఆయన నామము పవిత్రమైనది ప్రభు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును ఆయన తన బాహుబలములను చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను ఆకలిగున్న వారికి సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇజ్రాయేలునకు సహాయము చేసెను మరియమ్మ 3 మాసములు ఎలిజబేతమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను ఇది క్రీస్తు శుభవార్త క్రీస్తు నాదుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఎంత గొప్పవారమైనను మనల్ని మనం తగ్గించుకుంటే దేవుని యొక్క అనుగ్రహం కొరకు పాత్రలము అవుతాము సిరాపుత్రుడైనటువంటి జ్ఞానగ్రంథము 3:18 అదేవిధంగా కీర్తన 103
రెండు చెప్పుతున్నట్టుగా, నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, ఆయన ఉపకారములను వేనిని మరువకుము అని. నిజమే ప్రేమైన సహోదరి సహోదరులారా, మన జీవితాన్ని పరిశీలన చేసుకున్నట్లయితే చాలాసార్లు ఎన్నోసార్లు అనేక మార్లు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. మనం చిన్న ప్రాయం నుంచి ఇప్పుడు ఉన్నటువంటి వయసు వరకు మనం గమనించుకున్నట్లయితే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. కానీ మన దృష్టంతా కూడా చెడ్డవాటిపైన, ఏమైతే అనర్థాలు జరిగాయో, ప్రతికూలమైనటువంటి విషయాలపైన, సంఘటనలపైనే మన దృష్టి పెడుతూ ఉంటాం. అందుకే మన జీవితంలో ఏ విధంగా ఉంది అంటే అన్నీ కూడా ప్రతికూలమైనటువంటి విషయాలే చెప్తూ ఉంటాం, కానీ గొప్ప కార్యాలు చాలా అరుదుగా చెప్తూ ఉంటాం. కానీ మనం ఈ ప్రతికూలమైనటువంటి, అనుకూలమైనటువంటి, చెడ్డ మరి మంచి ఈ విషయాలను మనం పరిశీలన చేసినట్లయితే, పోల్చినట్లయితే ఎక్కువసార్లు అనేకసార్లు గొప్ప కార్యాలే మనలో చాలా ఉంటాయి, అది మనం మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఈ గొప్ప విషయాన్ని బట్టి, మంచి విషయాన్ని బట్టి, మనం ఎదుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనం ఎప్పుడు కూడా దీనత కలిగి దేవుణ్ణి స్తుతించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓసారి ఒక ముసలావిడ క్రైస్తవురాలు, ఆమె రోజు ఉదయం తన ఇంటి బయటికి వచ్చి దేవుడు స్తుతింపబడునుగాక అని అరుస్తుంటుంది. అయితే ఆమె ఇంటి పక్కనే ఒక నాస్తికుడు ఉంటాడు. ఆయన, ఏ దేవుడు లేడు, ఏం లేడు, గమనుడు అని తిడుతుంటాడు. మళ్ళీ మరుసటి రోజు కూడా దేవుడు స్తుతింపబడునుగాక అని ఉదయం అనగానే ఆ నాస్తికుడు వచ్చి, దేవుడు లేడు, ఏం లేడు, గమనుడు, అసలు ఏం అరవకు అని తిడుతూ ఉంటాడు. ఇంకో రోజు, మూడో రోజు ఆమె బయటకు వచ్చి, దేవుడు స్తుతింపబడునుగాక, దేవుడా నాకు ఆహారం ఇవ్వు, నాకు తినటానికి తిండి లేదు అని గట్టి అరుస్తుంది. అరిచినప్పుడు ఇది ఆలకిస్తాడు ఈ నాస్తికుడు. ఆలకించి ఇక షాప్కి వెళ్ళి అన్ని వస్తువులని కొనుక్కొచ్చి ఏం చేస్తాడు, రాత్రి ఆమె గది ముందు పెట్టేస్తాడు. పెట్టి ఒక నక్కు అని చూస్తూ ఉంటాడు ఈ ముసలావిడ ఏం చేస్తుందని. అయితే ఉదయం రాగానే ఆహార పదార్థాలన్నీ చూసి దేవుడు స్తుతింపబడునుగాక అంటుంది. ఇదిగో నేను నిన్న ఈ వస్తువులని అడిగాను, దేవుడు వెంటనే పెట్టాడు అనగానే అప్పుడు ఆ నాస్తికుడు బయటకు వచ్చి, అమ్మ అమ్మ దేవుడు పెట్టలేదు, నేనే షాప్ నుంచి కొనుక్కొచ్చి ఇక్కడ పెట్టాను, ఈ అద్భుతం కాదు ఏం కాదంటే, ఇంకా గట్టిగా, ఇంకా దేవుడు గణపరచునుగాక, ఎందుకంటే ఈ సైతాన్ని ప్రేరేపించి నాకు ఈ వస్తువులు తీసుకొచ్చినందుకు దేవుడు స్తుతింపబడునుగాక అని ఇంకా గట్టిగా అరిచిందంట. అంటే ఈ విధంగా మనం చూసినట్లయితే, ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో మంచి చెడు జరుగుతూనే ఉంటుంది, కానీ ఎక్కువసార్లు దేవుడు గొప్ప కార్యాలను మనం మర్చిపోతూ ఉంటాం. దేవుడు గొప్ప కార్యాలను బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. మరి ఈ విషయమే ఈనాడు మొదటి పఠనంలో, మరి సువార్తలో కూడా చూస్తున్నాం. మొదటి పఠనంలో ముగ్గురు విషయం వింటూ ఉన్నాం. మొట్టమొదటిగా అన్న, అంటే సామువేలు తల్లి, అటు తర్వాత ఏలి ప్రవక్త, అక్కడ ఉన్నటువంటి యాజకుడు. అయితే ఈ అన్న సామువేల్ని ఆలయంలోనికి తీసుకువెళ్తుంది, తీసుకువెళ్ళి అక్కడ సామువేల్ని ఆలయానికి అర్పిస్తుంది. అర్పించి ఏలి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు గత కాలంలో నన్ను చూసావు, ఇక్కడ నేను ప్రార్థన చేసుకున్నాను, అప్పుడు ఈ ప్రార్థన ఎవరి కోసం అంటే ఈ బిడ్డ కోసమే, ఆ దేవుడు ఈ బిడ్డను నాకు ఇచ్చాడు కాబట్టి ఈ బిడ్డను సామువేల్ని నేను దేవాలయానికి అర్పిస్తున్నాను, ఆయన దేవుణ్ణి సేవలు చేస్తూనే ఉండాలి అని ఆమె ఆ సామువేలు ఇద్దరు కలిసి దేవుణ్ణి స్తుతించి, అటు తర్వాత అన్న సామువేల్ని గుళ్ళోనే దేవాలయంలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు తన యొక్క దీనస్థితిని చూసి ఆమెకు ఈ యొక్క అద్భుత కార్యాన్ని చేశాడు. ఆమె ఆ అద్భుత కార్యాన్ని మర్చిపోకుండా దేవుణ్ణి స్తుతించింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా మనం సువార్తలో చూసినా కూడా, ఈరోజు మనం సువార్త చదివింది
మరియమాత స్తోత్ర గీతం, వందన గీతం, స్తుతి గీతం. అందుకే మనం దర్శన గ్రంథం 19:5 చూసినట్లయితే, మన దేవుణ్ణి స్తుతింపుడు పిన్నలారా పెద్దలారా అందరూ దేవుణ్ణి స్తుతించండి అని చెప్తుంది. అదేవిధంగా 135 కీర్తన మొత్తం కూడా మనం బాగా చదివినట్లయితే అక్కడ దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలన్నిటిని కూడా స్మరించుకొని దేవుణ్ణి స్తుతించాలి అని చెప్తుంది. ఈ విధంగా మనం చూసినట్లయితే మనం ఏది జరిగినా కూడా దేవునికి వందనాలు అర్పించాలి, దేవుణ్ణి స్తుతించాలి. మన దేశంలో కాకుండా పాశ్చాత్య దేశాల్లో కొంతమంది బోధకులు బోధించినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ డబ్బులు ప్రోగు చేయడానికి వాళ్ళు వేసుకున్నటువంటి టోపీ అందరి అందిస్తూ ఉంటారు. అయితే అక్కడ సహాయం చేసే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఆయన టోపీ ఆ సహాయం చేసేటువంటి ఆవిడకి ఇవ్వగానే ఆమె ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఆ టోపీ ఇస్తుంది. అంటే టోపీలో వాళ్ళు కొంత డబ్బులు వేయాలి, పైసలు వేయాలి. అయితే ఈ బోధకుడు ఏం చేస్తాడు, టోపీ ఇచ్చేస్తాడు. ఆమె అందరి దగ్గరికి వెళ్ళి టోపీ ఇస్తుంది. అయితే ఇంకా టోపీ మళ్ళీ ఆ బోధకుడి దగ్గర తీసుకురాగానే ఆ బోధకుడు టోపీ చూసి అలా అలా ఏమన్నా ఉన్నాయా అని దాన్ని అటు ఇటు కదిలిస్తాడు. ఏం శబ్దం కూడా రాదు. సరే అని ఏమన్నా ఎక్కడైనా ఏమన్నా నోట్లు వేశారేమని కరుసుకున్నాయేమని ఆయన ఏం చేస్తాడంటే ఆ టోపీని బోర్లేసి ఇలా ఇలా కదిలిస్తాడు. అసలుకి ఏ ఒక్క పైస కూడా రాలేదు, నోట్ లేదు, కాయిన్ లేదు. అయితే చివరికి అంటాడు, దేవుడు స్తుతింపబడును గాక, ఎందుకంటే డబ్బులు రాపోయినా పర్లేదు కానీ నేను ఇచ్చినటువంటి టోపీ మటుకి తిరిగి వచ్చింది, దేవుడు స్తుతింపబడును గాక అని అన్నాడు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మంచి కార్యాలు జరిగినా కూడా చెడ్డ కార్యాలు జరిగినా కూడా దేవుడు మనకు జీవాన్ని ఇచ్చారు, దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి. మరి మరియమాత విషయంలో, మరి ఈనాడు అన్న విషయంలో ఈ యొక్క గొప్ప కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ స్టాన్లీ జోన్స్ అనేటువంటి ఆయన ఈ మరియమాత స్తోత్ర గీతాన్ని ఒక రెవల్యూషనరీ సాంగ్ అంటారు, ఒక విప్లవ గీతంగా ఆయన పోలుస్తారు. ఎలా అంటే మోరల్ రెవల్యూషనరీ, అంటే నైతిక విప్లవ గీతం అంటాడు. ఎందుకంటే మత్తయి 5:5 చూస్తే దీనాత్ములు ధన్యులు దేవరాజ్యం వారిది అంటున్నారు. అంటే ఎలాంటి అణగారినటువంటి స్థితిలో ఉన్నా కూడా వాళ్ళని దేవుడు పైకి లేపుతారు అనేటువంటి మోరల్ రెవల్యూషనరీ, మరి నైతిక విప్లవ గీతం అంటారు. అదేవిధంగా సాంఘిక విప్లవ గీతం అంటారు, రెండవదిగా సోషల్ రెవల్యూషనరీ సాంగ్ అని. అదేవిధంగా లూకా సువార్త 6:21 చూస్తే అక్కడ ఆకలి కొన్నవారు ధన్యులు అంటున్నారు. మరి ఈ విధంగా ధనికుల్ని కూలదోస్తారు, మరి పేదవాళ్ళని లేపుతారు, పైకి అంతస్తులో ఉంచుతారు అనేటువంటి అంశాలను మనం ఈనాడు మరియమాత స్తోత్ర గీతంలో చదువుకుంటున్నాం. అదేవిధంగా మూడవదిగా ఆయన ఆర్థిక విప్లవ గీతం అంటారు, ఎకనామిక్ రెవల్యూషనరీ సాంగ్ అని. అంటే ఈ విధంగా ఎంత పేదవాళ్ళు ఉన్నా కూడా అలాంటి వారి దగ్గరికి దేవుడు వస్తారు అనేటువంటి మరియమాత స్తోత్ర గీతంలో చదువుకుంటున్నాం. అందుకే ఈ మరియమాత స్తోత్ర గీతంలో మూడు అంశాలు కనిపిస్తున్నాయి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఏంటిదంటే మొట్టమొదటిగా రిజాయిసింగ్, రికాలింగ్ అండ్ రీచింగ్ అవుట్. అంటే దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి స్మరించుకోవటం, చేసినటువంటి గొప్ప కార్యాలు, మరి సహాయం చేయటం, మూడు కూడా ఎస్ సా స్తుతించటం, స్మరించుకోవటం, మరి సహాయం చేయటం. మరి ఈ యొక్క మరియమాత స్తోత్ర గీతంలో చూసినట్లయితే దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి నా హృదయం దేవుణ్ణి స్తుతిస్తుంది అని సంతోషంగా చెబుతూ ఉన్నటువంటి గీతం ఇది. రెండవదిగా మరియమాత స్తోత్ర గీతంలో ఇక దేవుడు ఏ గొప్ప కార్యాలు చేశారో అన్నీ కూడా మరియమాత స్మరించుకుంటుంది. మరి మూడవదిగా చివరి వచనంలో మనం చూసినట్లయితే ఆమె ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళి సహాయం చేసింది. చూడండి, ఇక్కడ స్తుతించటం, స్మరించటం, సహాయం చేయటం, మూడు ఎస్లు. మరి మన జీవితంలో కూడా చూసుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా,
అన్న మరి మరియమాత వారి యొక్క స్తోత్ర గీతంలో దీనత కలిగి దేవుణ్ణి స్తుతించారు, దేవుని యొక్క గొప్పతనాన్ని పొగిడారు. మరి మనం మన జీవితంలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతూనే ఉంటాయి, మరి వాటిని కూడా మనం స్మరించుకోవాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఇక అవసరంలో ఉన్న వారికి మనం సహాయం చేయాలి. ఈ విధంగా చేయటానికి ఆ యొక్క దేవుని యొక్క అనుగ్రహం కోరుకుందాం. మనం కూడా మరియమాత వలె అన్నా వలె ఆ యొక్క గొప్ప అంశాలను తెలుసుకొని దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి పొగడటానికి, దేవునికి వందనాలు అర్పించడానికి ఆ యొక్క దేవుని యొక్క అనుగ్రహం కోరుకుందాము. మన యొక్క విన్నపాలు ఆ దేవాది దేవునికి తెలియజేద్దాం. దయామయుడైన సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేక విధంగా పాపు గారిని, మేత్రానులను, గురువులను, కన్యాస్త్రీలను, మరి ఉపదేశులందరినీ కూడా ఆశీర్వదించండి. ప్రభువా, మేము మీ యొక్క గొప్ప కార్యాలను స్మరించుకొని వాటిని బట్టి మీకు వందనలు అర్పించేలా ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. మరి మీ బోధనలు చేస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా ఎక్కడున్నా కూడా వారిని ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, ఈరోజు ప్రత్యేక విధంగా దివ్యవాణి టీవీ సిబ్బంది కోసం, మరి దాతలందరి కోసం, మరి ఈరోజు పూజ పెట్టించి ప్రార్థన కోరుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. వారికి ఎల్లప్పుడూ మీరు తోడుగా ఉండి, వారు కష్టపడే సమయాల్లో వారికి తోడుగా ఉండి, ఆ బిడ్డలందరినీ కూడా మీరు మంచి అనుగ్రహాలతో, గొప్ప వరాలతో దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, ఈనాడు మేము ధ్యానించిన విధంగా అన్న మరియు మరియ తల్లి వలె మేము కూడా దీనత కలిగి మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని శ్లాఘించేలా, పొగిడేలా, స్తుతించేలా, వందన గీతాలు పాడేలా మా అందరు కూడా మీ యొక్క అనుగ్రహాలు తెచ్చేయండి. ప్రభువా, ఎప్పుడు కూడా చెడ్డ వాటిపై, ప్రతికూలమైనటువంటి విషయాలపై దృష్టి ఉంచక, అనుకూలమైనటువంటి అనుగ్రహాలపై దృష్టిని ఉంచి మీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే విధంగా మమ్మల్ని అందరినీ దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, ఈ దివ్యవాణి టీవీలో పూజలో పాల్గొన్నటువంటి బిడ్డలందరినీ దీవించండి. కొంతమంది కొన్ని అవసరాల కోసం ఈ ప్రార్థన చేస్తున్నారు, మరి వృద్ధులందరినీ ఆశీర్వదించండి. అనారోగ్యంతో బాధపడే బిడ్డను తాకి ముట్టి స్వస్థపరచండి. ప్రభువా, మీ అనుగ్రహం లేనిదే మేము ఏ కొద్ది కాలం కూడా, ఏ క్షణం కూడా జీవించలేం. కాబట్టి మీ యొక్క అనుగ్రహాన్ని ఈ బిడ్డలందరికీ కూడా, మరి ముఖ్యంగా వృద్ధులకి, అనారోగ్యం కలిగిన వారికి, సమస్యలు ఉన్న వారిని అందరినీ దీవించమని ఈ మనవులన్నీ మన నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి కల్పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శీర్షక ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక.
ఓ ప్రభువా, నీ ప్రేమాదనంలో నమ్ముకొని మా అర్పణలతో నీ పీఠమును సమీపించుచున్నాము. ఈ దివ్య బలి మా పాపములకు పరిహారమును దయచేసి మమ్ము పవిత్రపరచి నీ నిత్య జీవమందు మాకు భాగమొసగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమమును ముందుగానే తెలియజేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతనిని గర్భమున మోసెను. అతని రాకడను బప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతన్ని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమ రహస్యమును గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువగలిగి ప్రార్థించుటలోను అతన్ని స్తుతులను పాడుటలోను నిమగ్నులమై ఉండుట అతడు గాంచునుగాక. కావున దూతలతోనూ, అతి దూతలతోనూ, భద్రాసునులతోనూ, అధిపతులతోనూ, పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమున భూలోకమున మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హొసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుచింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచో ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇదే విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు. జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు బాలివారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మ బాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్తాను వగదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరేమాతతోనూ, ఆమె భర్తయకు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ,
ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యున్ను మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పోషిపడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద పడిన వారిని మేము మన్నించినట్లు మా అపులను మీరు మన్నింపు. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించు చొందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసు, మా పాపము లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభువుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రె పిల్ల వెందుకు పిలవబడిన వారు ధన్యులు. ప్రభు యేసు విందులు పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. ప్రభు యేసు విందులు పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. మన కోసం పువికేగి తనువును బలి చేసి, మన కోసం పువికేగి తనువును బలి చేసి, జీవవరముగా మారిన శాశ్వత విందు ఇది. జీవవరముగా మారిన శాశ్వత విందు ఇది. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి.
ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందు కొరండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన ఈ పరమ ప్రసాదము ద్వారా మాకు బలమును దయచేసితివి. ఈ భోజన ప్రాణబలముతో మేము నిర్వహించు క్రియలు నీ రక్షణ కార్యమును ఈ లోకమున కొనసాగింప తోడ్పడునుగాక. ఈ విధముగా రక్షకుడు వచ్చినప్పుడు ధర్మక్రియలతో మేము అతనికి ఎదురేగి పరలోక జీవమును పొంది ఆనందించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. రాజు వచ్చుచుండె హల్లెలూయా, ప్రభుల ప్రభు వచ్చుచుండె హల్లెలూయా. యేసు రాజు వచ్చుచుండె హల్లెలూయా, ప్రభుల ప్రభు వచ్చుచుండె హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రాజు వచ్చుచుండె హల్లెలూయా, ప్రభుల ప్రభు వచ్చుచుండె హల్లెలూయా. యేసు రాజు వచ్చుచుండె హల్లెలూయా, ప్రభుల ప్రభు వచ్చుచుండె హల్లెలూయా. ఆనందమే మహదానందమే, ఆహాహా, ఆనందమే, ఆనందమే మహదానందమే, ఆహాహా, ఆనందమే, 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 యేసుతో నిత్యం మహదానందమే, ఆనందమే, ఆనందమే, యేసుతో నిత్యం మహదానందమే. యేసు రాజు వచ్చుచుండె హల్లెలూయా, ప్రభుల ప్రభు వచ్చుచుండె హల్లెలూయా. యేసు రాజు వచ్చుచుండె హల్లెలూయా, ప్రభుల ప్రభు వచ్చుచుండె హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా.